వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. ఓకే డాక్టర్, ఈ మధ్యకాలంలో కీమోథెరపీ అంటే కూడా చాలామంది భయపడుతున్నారు, ఎందుకంటే క్యాన్సర్ కోసం కీమోథెరపీ చేయించుకుంటే వీక్ అవుతారు, హెయిర్ ఫాల్ ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది అని అనుకుంటున్నారు. ఇది నిజమేనా డాక్టర్? చాలామంది అంటూ ఉంటారు క్యాన్సర్ కీమోథెరపీ కన్నా క్యాన్సర్తో చనిపోవడం బెటర్ అని. ఇది పూర్తిగా అపోహేనండి. ఇప్పుడు కీమోథెరపీలో ఇంతకు ముందు కాలంలో కీమోథెరపీ ఇచ్చినప్పుడు అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. యాజ్ సచ్ కీమోథెరపీ చాలాసార్లు లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎలాగైనా వారు చనిపోతారు. ఈ దాని కీమోథెరపీ ఇచ్చాక చనిపోతారని అందరూ అనుకుంటూ ఉండి దాని మీద ఇలాంటి అపోహలు వచ్చాయన్నమాట. అంతే తప్ప కీమోథెరపీ ఇస్ నాట్ దాట్ డేంజరస్ యాజ్ యూ ఇమాజిన్. కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఇంతకు ముందు కాలంలో కొంచెం లూజ్ మోషన్స్, వామిటింగ్స్, అలాగే కీమోథెరపీ ఇచ్చినప్పుడు బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు తగ్గి వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ అవర్ పోలీస్మెన్, మనకి రక్షించడానికి అనమాట. మనకి ఇతరితర ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసేవి మన బాడీలో ఉండే తెల్ల రక్త కణాలు. అవి కొంచెం తగ్గటం వలన ఈ రోగ నిరోధక శక్తి తగ్గటం, ఇన్ఫెక్షన్స్ రావటం, ఎర్ర రక్త కణాలు తగ్గటం వలన వీక్నెస్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ ఇస్తున్నప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ముందుగానే వామిటింగ్ రాకుండా ఇంజెక్షన్స్, ప్రీ మెడికేషన్, అనేక రకాలైన న్యూయర్ ప్రీ మెడికేషన్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే తెల్ల రక్త కణాలు తగ్గకుండా కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్, రెడ్ బ్లడ్ సెల్స్ రక్తం తగ్గకుండా ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్, ఇలా అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. తద్వారా కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా, కీమోథెరపీ అంటే ఏదో ప్లెజెంట్గా ఉండదు కానీ కీమోథెరపీ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ పూర్తిగా నివారించడానికి మంచి అవకాశం ఏర్పడింది. ఇదే కాకుండా ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ టార్గెటెడ్ కీమోథెరపీ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి లైపోజోమల్ డాక్సోరుబేసిన్, అది ప్రిసైజ్గా ట్యూమర్ దగ్గరే ఆ డ్రగ్ రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది, పెగలేటెడ్ లైపోజోమల్ డాక్సోరుబేసిన్ అంటారు. ఇవి ఆ ట్యూమరు దగ్గరే ఈ డ్రగ్ రిలీజ్ ఉంటుంది, మిగతా చోట్ల ఎఫెక్ట్ లేకుండా, హెయిర్ లాస్ అవి కూడా లేకుండా ఉంటాయన్నమాట. ఇలా టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇందాక నేను డిస్కస్ చేసినట్టు అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ ఇప్పుడు అందుబాటులోకి వస్తాయి. నిబ్స్ అండ్ మాబ్స్, ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా కూడా గత 2 సంవత్సరాల కాలంలో క్యాన్సర్ ట్రీట్మెంట్లో విప్లవాత్మకమైన మార్పులు అందుబాటులోకి వచ్చాయి. గత 26 ఏళ్ళుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ ఇంత ఈ 2 సంవత్సరాల్లో వచ్చినంత మార్పులు గత 24 ఏళ్లలో చూడలేదు. ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటంటే డైరెక్ట్గా క్యాన్సర్ సెల్లో సిగ్నలింగ్ వ్యవస్థని డిస్ట్రాయ్ చేసే మెడిసిన్స్, అది ప్రిసైజ్గా వెళ్ళి ఇంట్రా సెల్యులర్ యాక్షన్ నిర్వర్తించి క్యాన్సర్ని పూర్తిగా, క్యాన్సర్ సెల్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. అలాగే మాబ్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, అది మన బాడీ నుంచి తయారు చేస్తారు, మన బాడీలో ఇమ్యూనిటీ పెంపొందించే యాంటీబాడీస్, ఆ యాంటీబాడీస్ని ఇచ్చినట్టయితే అవి కరెక్ట్గా వెళ్ళి క్యాన్సర్నే టార్గెట్ చేసే మాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మాబ్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కీమోథెరపీ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. ట్రెడిషనల్ కీమోథెరపీ డ్రగ్స్తో ఈ మాబ్స్ని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా చాలామంది లేట్ స్టేజ్, 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్లు కూడా కొన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా లైఫ్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ న్యూయర్ మాబ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కానీ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కూడా పేటెంటెడ్ డ్రగ్స్. ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు గ్యాట్ ట్రీటీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అందువలన మనము నెక్స్ట్ 10-15 ఏళ్ల వరకు ఇండియాలో ఇవి తయారు చేయలేము. అంటే మన కంపెనీస్ ఆర్ గుడ్ బట్ దే కెనాట్ మ్యానుఫ్యాక్చర్ దెమ్ బికాజ్ ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు ద గ్యాట్ ట్రీటీ. అందువలన ఇవన్నీ ఇంపోర్టెడ్ మాలిక్యూల్స్, అందువలన సామాన్య మానవుడికి అందుబాటులో లేనంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. బట్ ఈ మాబ్స్, ఈ నిప్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని ఖచ్చితంగా రెవల్యూషనైజ్ చేస్తాయండి. నెక్స్ట్ డికేడ్ తర్వాత క్యాన్సర్కి అసలు సర్జరీ అవసరమే ఉండకపోవచ్చు. టీబీ డయాగ్నోస్ చేశాక యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు క్యాన్సర్ డయాగ్నోస్ చేశాక ఈ నిప్స్, మాప్స్ ఇచ్చి పూర్తిగా, ఐఎమ్ ష్యూర్ పూర్తిగా క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం కూడా కలుగుతుంది. ఓకే రైట్ డాక్టర్, మరి క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుందా డాక్టర్? ఇది కూడా అపోహేనండి. క్యాన్సర్ అనేది ఖచ్చితంగా వంశపారంపర్యమైన జబ్బు కాదు. అంటే తండ్రి గారికో తల్లిగారికో క్యాన్సర్ ఉంటే పిల్లలకు వస్తుందనేది పూర్తిగా అపోహ మాత్రమే. కానీ కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టదగిన కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఇలాంటి కొన్ని క్యాన్సర్స్ మాత్రం వారి ఫ్యామిలీలో కనుక ఉన్నట్టయితే, అంటే తల్లిగారికో తండ్రి గారికో వారి సోదరు సోదరులకు ఎవరికైనా ఉన్నట్టయితే వీళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం, ప్రాస్టేట్ కూడా వీళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం సాధారణ ప్రజానీక కంటే కొంచెం ఎక్కువ. అంతే తప్ప ఇది వంశపారంపర్యమైన జబ్బు కానే కాదు. కొన్ని క్యాన్సర్స్, మీకు అంజలినా జోలీ పేరు గుర్తుండొచ్చు, టాప్ హాలీవుడ్ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్, వారి మదర్కి వారి గ్రాండ్ మదర్కి ఇద్దరికీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండటంతో వారు చిన్న వయసులోనే
BRCA1 BRCA2 మ్యూటేషన్ అనాలసిస్ చెక్ చేయించుకొని వారికి కూడా ఆ మ్యూటేషన్ జెనెటిక్ మ్యూటేషన్ ఉందని గుర్తించి అప్పుడు వారిలో దాన్ని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు వారు బైలాటరల్ మాస్టెక్టమీ చేయించుకున్నారు రెండు ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు ఇలాంటి కొన్ని జెనెటిక్ కండిషన్స్ లో తప్ప ఇది వంశపారంపర్యమైన జబ్బు కాదు రైట్ డాక్టర్ ఇంకొక క్వశ్చన్ ఉంది సిలిగా ఉంటుంది కాకపోతే క్యాన్సర్ అనేది అంటువ్యాధా డాక్టర్ నో అంటువ్యాధి కాదండి అంటువ్యాధి అయితే మేము అందరం బతుకుండే వాళ్ళం కాదు కదా yes డాక్టర్ సో చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతుంటారు ఇది తండ్రి గారికో తాతగారికో క్యాన్సర్ వచ్చింది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు మా అబ్బాయి వెళ్ళి వారి తాతగారి ప్లేట్లో తినేస్తున్నాడు తాతగారు వాడిన టవల్ అంటే ఆ క్యాన్సర్ వచ్చిన తాతగారు టవల్ ఈ పిల్లవాడు వాడేస్తున్నాడు సో క్యాన్సర్ ఏమన్నా అంటువ్యాధా ప్రెగ్నెంట్ లేడీకి ఏమైనా వస్తుందా చిన్నపిల్లలకి ఏమైనా వస్తుందా అని అడుగుతూ ఉంటారు ఇది కూడా పూర్తిగా అపోహ మాత్రమే వారి నుంచి ఎటువంటి క్యాన్సరు ఎవరికి రాదు భర్త నుంచి భార్య కానీ ఇంట్లో వారి యొక్క యుటెన్సిల్స్ కానీ వారి పాత్రలు కానీ వారు వాడిన టవల్స్ కానీ వాడటం వల్ల కానీ వారి దగ్గర ఉండటం వల్ల కానీ ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదమే లేదండి ఇది పూర్తిగా అపోహ క్యాన్సర్ అంటువ్యాధి కాదు వంశపారంపర్యమైన జబ్బు కూడా కాదు ఓకే రైట్ డాక్టర్ మరి క్యాన్సర్ అనేది ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా క్యాన్సర్ వస్తుంది అని కూడా అంటారు ఇది నిజమేనా డాక్టర్ యా క్యాన్సర్ అనేది తిరిగి రావడానికి తిరగబెట్టడానికి అవకాశాలు ఉన్నటువంటి జబ్బు అందుకే క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా ఫాలో అప్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జబ్బు యొక్క తీవ్రతను బట్టి అంకాలజిస్టు ఆ పేషెంట్కి ఒక ఫాలో అప్ ప్రోటోకాల్ నిర్దేశిస్తారు అంటే సే తొందరగా వచ్చే అవకాశం ఉన్నట్టయితే ఫస్ట్ వన్ ఇయర్లో 3 నెలలకు ఒకసారి ఆ తర్వాత 4 ఏళ్ళు 6 నెలలకు ఒకసారి ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి జీవితకాలం ఇవి చెకప్ చేయించుకోవాలని చెప్తూ ఉంటారు ఈ ఫాలోఅప్ షెడ్యూల్ని ఖచ్చితంగా మనకేమీ లేదు కదా ఏం బాధలు లేవు కదా ఏం సింప్టమ్ లేదు కదా ఊరికే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవడం ఎందుకు అని అనుకోకుండా డాక్టర్ గారు చెప్పిన టైంకి వెళ్ళి మీకేమీ సింప్టమ్స్ లేనప్పటికీ కూడా వెళ్ళి పరీక్ష చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఉదాహరణకి ఓరల్ క్యావిటీలో ఇదంతా కూడా ఎయిరో డైజెస్టివ్ ట్రాక్ ఓరల్ క్యావిటీలో నాలుక మీద క్యాన్సర్ వచ్చింది అనుకోండి వాళ్ళకి చీక్లో బకల్ మ్యూకాజాలోనో ప్యాలెట్లోనో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఒక స్త్రీకి రైట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి వారికి లెఫ్ట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో అందువలన న్యూ క్యాన్సర్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కోలన్లో కూడా రైట్ కోలన్లో క్యాన్సర్ వచ్చినట్టయితే లెఫ్ట్ కోలన్లో క్యాన్సర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో అందుకే ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫాలోఅప్ చేస్తున్నప్పుడు డాక్టర్ గారు ఈ కొత్త క్యాన్సర్స్ని డయాగ్నోస్ చేయటం పాత క్యాన్సర్ ఏమైనా తిరిగి వచ్చిందా తెలుసుకోవటం చేస్తుంటారు తద్వారా క్యాన్సర్ తిరిగి రావటాన్ని మనం ముందుగా గుర్తించినట్టయితే మళ్ళీ ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేయడానికి అవకాశం ఉంది సింప్టమ్స్ వచ్చాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు క్యాన్సర్ని డయాగ్నోస్ చేసినట్టయితే బాగా లేట్ అయిపోతుంది కాబట్టి మనకేమి సింప్టమ్స్ లేనప్పటికీ కూడా వెళ్ళి ఫాలోఅప్ పరీక్షలు చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్ ఓకే రైట్ డాక్టర్ మరి క్యాన్సర్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి తెలియదు సో మరి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటే క్యాన్సర్ ఉన్నది లేనిది అనేది ఎలా తెలుస్తుంది డాక్టర్ యా అన్ని రకాల క్యాన్సర్స్కి క్యాన్సర్ స్క్రీనింగ్ అందుబాటులో లేదు కానీ స్త్రీలలో 2 కామన్ క్యాన్సర్స్ గర్భసంచి ముఖద్వార క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వారికిగా వారు పరీక్ష చేయించుకొని బ్రెస్ట్లో వచ్చే అతి చిన్న మార్పును కూడా డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళటం మ్యామోగ్రఫిక్ పరీక్ష ఇప్పుడు కొత్తగా 3D మ్యామోగ్రామ్ టోమోసింథసిస్ సిటీ స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్ అందుబాటులో వచ్చింది అతి తక్కువ రేడియేషన్తో ఈ మ్యామోగ్రఫీ పరీక్ష నిర్దేశించబడిన టైంకి కరెక్ట్గా వెళ్ళి ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు వేరే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది అలాగనే సెకండరీ ప్రివెన్షన్ రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి వారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవటం పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు మగవాళ్ళలో ఏ క్యాన్సర్కి స్క్రీనింగ్ అందుబాటులో లేదు ఎక్సెప్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్ 50 సంవత్సరాలు పైబడిన తర్వాత పురుషులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ పిఎస్ఏ చాలా తక్కువ ఖరీదుతో చేయవచ్చు ప్రతి ల్యాబ్లో అందుబాటులో ఉంది ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఇది చేయించుకోవటం ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు సో ఈ 3 క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అందుబాటులో ఉంది సో ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు ఓకే రైట్ డాక్టర్ మరి ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడానికి అందరికీ అందుబాటులో ఉండవు సో మరి అసలు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది డాక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ దురలవాట్లకు దూరంగా ఉండటం ఓకే 50% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్ ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ అని అనమాట ఈ దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆల్కహాలు అలాగే
టొబాకో స్మోకింగ్ టొబాకో చూయింగ్ టొబాకోని పీల్చడం వీటన్నిటికీ దూరంగా ఉండటం ఒబీస్ ఇండివిజువల్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఊబకాయం ఉన్నవాళ్ళు అందుకే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ రెడ్ మీట్ తక్కువగా తీసుకుంటూ ఊబకాయానికి రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ గ్రీన్స్ వెజిటబుల్స్ వాటిలో ఫ్రూట్స్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని ఎక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ అలాగే దూరాలవాట్లకు దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది ఇదే కాకుండా క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఆకలి తగ్గటం తినాలనిపించకపోవటం అలాగే శరీరంలో నోట్లో కానీ నాలుక మీద కానీ ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ రావటం మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం మెనిస్ట్రల్ డిస్టర్బెన్సెస్ అంటే ఇంటర్ మెనిస్ట్రల్ బ్లీడింగ్ కానీ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కానీ ఇలా ఉండటం శరీరంలో ఎక్కడైనా ఏదైనా గడ్డ లాంటిది కనబడి అది క్రమం తప్పకుండా పెరగటం శరీరంలో ఎక్కడైనా కానీ మానని పుండు ఉండటం ఇలాంటి ఎలాంటి ఎటువంటి అబ్నార్మాలిటీస్న రొమ్ములో కానీ ఎక్కడైనా లంపు తగలటం మన బాడీలో వచ్చే ప్రతి మార్పుని అశ్రద్ధ చేయకుండా మన ఫ్యామిలీ ఫిజిషియన్కి దగ్గర ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ చూపించుకున్నట్టయితే వారు దాన్ని గుర్తించి అదేమన్నా క్యాన్సరు సంబంధించిందా లేదా సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్కి రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే రైట్ డాక్టర్ మరి క్యాన్సర్పై ఉన్న చాలా అపోహలు నిజాలు చాలా క్లారిఫై చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సో ఇది ఇవాళ హెల్త్ ఫైల్ కీ వాచింగ్ టీవీ 5